హాయ్ హలో వెల్కమ్ టు ఆద్యా మీడియా. నేను మీ యాంకర్ సరిత. సో ఈరోజు మనతో సినీ విశేషాలు వివరించడానికి మనతో పాటు సినీ క్రిటిక్ దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సో సార్, మన ట్రెండింగ్ నడుస్తున్న టాపిక్స్లో ఇప్పుడు మూవీస్ రిలీజ్ అవుతున్న ఈ సందర్భంగా, సో జూలై 6th వచ్చి ప్రభాస్ సలార్, 7th వచ్చి జవాన్ షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ గారిది, సో వీళ్ళిద్దరి మధ్య డీ ఎలా కొనసాగబోతుంది, ఎలా ఉండబోతుంది? అసలు అటు చూస్తే అక్కడ ఫేమస్, వెరీ పెద్ద హీరో, ఇక్కడ ఇట్ సైడ్ మనకి చాలా పెద్ద హీరో, సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది? సో యాక్చువల్లీ మన 6th ఎర్లీ మార్నింగ్ 5:12 వీళ్ళు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ డే షారూఖ్ ఖాన్ చేసుకున్నారు. యాక్చువల్గా మోస్ట్లీ అందరి డౌట్స్ ఏంటంటే, సర్వర్లు క్రాష్ అవుతాయి ఇలా చేసుకుంటే ఎందుకు అని చెప్పేసి ఉన్నారు. ఇది ఒక గూస్ బంప్స్ తెప్పించే వార్త అయినప్పటికీ కూడా, యాక్చువల్లీ మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఎప్పుడు ఎదురయ్యాయంటే, అన్స్టాపబుల్ అనే షో వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు అది అంత పెద్ద హిట్ అవుతుందని. అంటే ఒక రకంగా హిట్టే సీజన్1. సీజన్2 వాళ్ళు ఒక డిఫరెంట్ రేంజ్లో ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ ఎపిసోడ్కి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు రాగానే అసలు ఎవరికి అర్థం కాలే, ఏంటిది ఇలా ఉంది డిఫరెంట్గా. సరే అసలు చంద్రబాబు నాయుడు రావడం రియాలిటీ షోకి ఆడుపాడు వెళ్తున్నారు అంటే డిఫరెంట్గా, సరే బాలయ్య గారు కదా మంచి పెద్ద హోస్ట్ అందుకే వచ్చారు, వాళ్ళ వియంకుల బట్టి వచ్చారు అని అనుకున్నారు. ఆబ్వియస్లీ ఆ ఎపిసోడ్ బాగా హైలైట్ అయిపోయింది. అప్పటి నుంచి మనకు అర్థమైంది ఏంటంటే అన్స్టాపబుల్ ఎపిసోడ్స్ ఎలా సాగాయంటే, అప్పటి వరకు మనుషుల పైన ఉన్న అపవాదులు, అపోహలు, ఊహాగానాలు, ఏమైనా ట్రోల్స్, అలిగేషన్లు, ఇవన్నీ దులుపుకునే కార్యక్రమం అనమాట అది. అక్కడికి వచ్చి వాళ్ళు ఏం దులిపేసుకున్నారు, వైఎస్ఆర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పుకుంటూనే ఎన్టీఆర్ గారి చావుకి నాకు సంబంధం ఏం లేదు అని దులిపేసుకున్నారు అక్కడ. నెక్స్ట్ అలాగే విశ్వక్సేన్, మన శర్వానంద్, అలాగే అడవిశేష్, సిద్ధు జొన్నల్గడ్డ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఏదో రకంగా అలా సాగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు వచ్చినప్పుడు వైఎస్ఆర్ చావుకు మాకేం సంబంధం లేదు అని చెప్పేసి దులిపేసుకున్నారు. ఆ తర్వాత జయసుధ గారు వచ్చేసి, అప్పట్లో నేను అప్పట్లో ఆమెది పద్మ అవార్డులు అడిగిన చిన్న ఇష్యూ ఉంది, దాన్ని చెరిపేసుకుంది. ఆ తర్వాత ప్రభాస్ పెళ్ళి గురించి చెరిపేస్తారేమో అనుకున్నారు కానీ చెరగల, చెప్పి చెప్పనట్టు ఉంచి ఉంచినట్టు ఉన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన మూడు పెళ్ళిళ్ళ విషయము, విడాకుల విషయం చెరిపేసుకున్నారు. ఇట్లా అందరు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా ఏదో ఒక దులుపుకునే వ్యవహారం లాగా వచ్చి దులిపేసుకొని వెళ్ళడం అక్కడికి వచ్చి. కానీ జెన్యున్గా సాగింది ప్రభాస్ ఎపిసోడ్ ఒకటే. ఆయన రావడమే కానీ ఏమీ దులపల, ఏమీ చెప్పల, వచ్చాడు వెళ్ళిపోయాడు గోపీచంద్ గారితో వచ్చి. పెళ్ళి గురించి అందరి క్యూరియాసిటీ ఎదురైంది. కానీ ప్రోమోలో కూడా పెళ్ళి గురించి చెప్తాడు అని కూడా అలాగే ఇచ్చారు. అయితే వీటికి ఏంటంటే, బేసిక్లీ మన క్రికెట్ అయినా సరే ఎక్కువ మంది చూసేది క్రికెట్, తర్వాత ఏదన్నా లైవ్ ప్రీ రిలీజ్ పెద్ద ఈవెంట్, మన ఆది పురుష్ టైప్, బాహుబలి టైప్ పెద్ద ఈవెంట్, ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా సర్వర్లు క్రాష్ అవ్వవు, వాళ్ళు ఎప్పుడు బ్యాకప్ పెట్టుకుంటాడు. మ్యాక్సిమం 1x 2x మనం లైవ్ క్రికెట్ కూడా నడపచ్చు. మరీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పెద్ద ఏదో ఉన్నప్పుడు 5x వరకు వీళ్ళకి అవసరం, అయినా అంతవరకు కూడా అవ్వదు. కానీ ఫస్ట్ టైం ప్రభాస్ ఎపిసోడ్ 35x ఇక్కడ 35x అంటే అసలు 5x అయితేనే సర్వర్లు క్రాష్ అయిపోతాయి, దాటైపోతుంది. 10 కాదు 20 కాదు 30 కాదు 35 to 40x వచ్చేసరికి సడన్గా సర్వర్లన్నీ క్రాష్. వీళ్ళకి అర్థం కాలే, ఓన్లీ అమ్మ ఇట్లా కూడా ఉంటుందా ట్రాఫిక్ అని. సో అప్పటికప్పుడు బ్యాకప్ పెట్టుకొని ఏదో చేసి వాళ్ళు పలానా టైంకి రిలీజ్ అవుతుందన్న ఎపిసోడ్ ఆ టైంకి రాలా, అర్ధరాత్రి ఏదో టైంకి వచ్చింది, వేసేసాడు. అప్పుడు వేసాడు, అప్పుడు చూశారు అందరూ ఓహో ఇది ఎపిసోడ్ అని. అప్పుడు ఆహా వాళ్ళు ఏం చేశారు, ఓకే సమ్ టైమ్స్ ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి, మనం అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇలా ఉండదు అంటే, ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివి ఏమేం చూసుకున్నాయి, ఇప్పుడు ఇదే రోజు నీకు అవతార్ రిలీజ్ అయ్యి, ఇదే రోజు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ రిలీజ్ చేసి, అదే టైంకి నువ్వు మళ్ళీ అవెంజర్స్ వేసి, అదే టైంకి ఇంకేదో వేసి, పెద్ద పెద్ద సినిమాలన్నీ ఒకే రోజు వేసేస్తే డౌన్లోడ్ ఇవి ఓపెన్ చేసే సర్వర్లు క్రాష్ అవుతాయి బేసికలీ. అందుకే ఇవాళ మేనేజ్ చేసుకుంటారు. పెద్ద పెద్ద వాటికి ఆ బ్యాకప్ ఉంది, నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ వీళ్ళకి ఆ బ్యాకప్ ఉంది. ఆహాకి ఇంకా లేదు, ఎందుకంటే ఇది ప్రాంతీయంగా వచ్చింది, ఓన్లీ కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించింది, మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా కాదు. సరదాగా ఏదో పోతుంది షార్ట్ ఫిలిమ్స్తో, సినిమాలతో, అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్స్తో. ఆ ఈవెంట్స్ కూడా వారానికో ఎపిసోడో 2 వారాలకో ఎపిసోడో ఉంటుంది.
అట్లా ఉండేలే మనకి ఎందుకు వచ్చినా కూడా మన వాళ్ళు అప్పటిదాకా ఆహాలో లైవ్ కూడా పెట్టలా ఎప్పుడు, లైవ్ స్ట్రీమింగ్ కూడా ఎప్పుడు పెట్టలా. సో వాళ్ళకి అలవాట్లేదు, ఏదో వేస్తే పోతుందిలే అనుకున్నారు. బట్ అది ఆ రేంజ్లో అయ్యేసరికి వాళ్ళకి అప్పుడు అర్థమయ్యి సర్వర్లన్నీ పెట్టుకున్నారు. ఇకపోతే యూట్యూబ్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు భయపడేది ఏంటంటే ఒకే రోజు జవాను, నెక్స్ట్ డే ఒక ముందు రోజు ప్రభాస్ అనేసరికి యూట్యూబ్ ఏమైనా క్రాష్ అయిపోద్దేమో అది అనుకున్నారు. కానీ అట్లా ఏం లేదు. ఈ నెట్ఫ్లిక్స్లు అమెజాన్కుండే ఈ 40x కంటే కూడా 400xలు 4000xలు అంత బ్యాకప్ యూట్యూబ్కి ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో అన్ని వీడియోలు వన్ బై వన్ చూడాలనుకుంటే చూస్తూ నువ్వు ఒకవేళ అన్ని కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ ప్రపంచాన్ని నడుచుకుంటూ 4 rounds వేయొచ్చు. అన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, 4 rounds వేయొచ్చు అనమాట. అట్లా చూస్తూ ఆ డ్యూరేషన్తో అన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. సో మనకి ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళ సర్వర్స్ అయితే క్రాష్ అవ్వవు. వీళ్ళకి అంతగా ఏమన్నా అనిపిస్తే ఓల్డ్ ఏమన్నా డంపులు ఉంటే తీసేస్తారు, దే విల్ మేనేజ్ దెమ్ సెల్ఫ్స్, అదేం అవ్వదు. సో ఒకరోజు ముందుగా ఇకపోతే సలార్ విషయానికి వస్తే ముందు చూసుకునేసరికి మనకి ప్రభాస్ కన్నీ కొంచెం ఫ్లాప్ అంటే యావరేజ్గా నడుస్తుంది. అంటే ఇలా ఉండబోతున్నాయి ఆయన సక్సెస్ అంటే ఇప్పుడు ఏమైనా ఆ ట్రైలర్. మీకు విషయం తెలుసా, సాహో వచ్చి వెళ్ళిన తర్వాత రాధేశ్యామ్ వచ్చే వరకు మనకు సాహో వచ్చిన విషయం తెలియదు, వెళ్ళిన విషయం తెలియదు. రైట్. నెక్స్ట్ ఆది పురుష్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనకి రాధేశ్యామ్ వచ్చింది తెలియదు, వెళ్ళింది తెలియదు. ఇప్పుడు కూడా ఆది పురుష్ వెళ్ళిపోయిన తర్వాత అందరి మైండ్ సలార్ మీదే ఉంది. కానీ ఇప్పటికీ ప్రభాస్ అంటే మనకు బాహుబలే గుర్తుకొస్తాడు, ఛత్రపతియే గుర్తొస్తాడు. రైట్. అంతేనా, ఛత్రపతి బాహుబలి అంతే. ఆబ్వియస్లీ మధ్యలో బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నైలు ఇట్లాంటివి ఎన్నున్న డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్లు ఉన్నాయి, ఈశ్వర్లు చాలా ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి రాఘవేంద్ర ఏవేవో. అయినప్పటికీ కూడా బాగా నోటెడ్ ప్రభాస్ అంటే ఛత్రపతి, ఆ తర్వాత ఒక రేంజ్ బాహుబలి. తర్వాత ఆది పురుషు ఎవడు పట్టించుకోలేదు, వదిలేద్దాం. ఇప్పుడు సలార్ తర్వాత వెను వెంటనే ప్రాజెక్ట్కే ఉంటుంది. ఇప్పుడు సలార్ మనకి సెప్టెంబర్లో రిలీజ్, తర్వాత మళ్ళీ 3 నెలల గ్యాప్ ఇచ్చేస్తే సంక్రాంతికి ప్రాజెక్ట్కే, మళ్ళీ వేసవికి నీకు రాజా డీలక్స్ వస్తుంది అనుకుంటా. యా, నాట్ బ్యాడ్, రాజా డీలక్స్ వస్తుంది. ఆ తర్వాత స్పిరిట్ ఉండబోతుంది. నెక్స్ట్ అంటే వెళ్తున్నాయి ఆయన ప్రాజెక్ట్స్, అదే పెద్ద విషయం ఏం లేదు. ఇప్పటికి సంవత్సరం 2 సినిమాలు చేసుకుంటే ఇక మీదట వస్తాడు. అండ్ ఇందాక ఎందుకు చెప్పానంటే 3 flops, సాహో అండ్ ఆది పురుషు అలాగే రాధేశ్యాము ఫ్లాప్స్ అయినప్పటికీ కూడా బాహుబలి తర్వాత అప్పటికీ ఇప్పటికీ ప్రభాసే 1 హీరో. ఇంకేముంది దీంట్లో, అవన్నీ అంతే. అది అదంతా ఒక మాయ, టీ సిరీస్ మాయ. అది కావాలని ఫ్లాప్ చేశారు, అది మనం వదిలేయాలి. సో అంటే ఎలా ఉండిపోతుంది ఇంకా, అంటే మీరు మీకు అందాజు మీకున్న అవగాహన బట్టి హిట్ అవ్వచ్చు. సలార్ని మీరు యాక్చువల్లీ KGF 2 క్లైమాక్స్కి సలార్కి లింక్ పెడుతున్నారు యాక్చువల్గా. ఓకే. సో KGF 3 కూడా ఉంటుంది, అండ్ అలాగే సలార్కి KGF 2 క్లైమాక్స్ లింక్ పెడుతున్నారు. అంటే ఒక మల్టీవర్స్ లాగా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అలాగే ఈ జవాన్ గురించి మాట్లాడితే మాత్రం దాంట్లో అల్లు అర్జున్ కూడా ఒక కీ రోల్ చేశాడని చెప్పి న్యూస్ వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఒక ట్రైలర్ ఒక సాంగ్ రిలీజ్ అయితే తెలుస్తుంది. దీనివల్ల అల్లు అర్జున్ క్రేజ్ కూడా బాలీవుడ్ స్థాయిలో పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మొన్న రామ్ చరణ్ కిసీకి బై కిసీకి జాన్లో ఒక సాంగ్లో అలా మెరిసి వెళ్ళినట్టు ఈయన కూడా అందులో ఉంటాడని తెలుస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ జూలై 6th and 7th సినీ లవర్స్కి మాత్రం పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. అండ్ సలార్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ మీద ఉన్న ఆది పురుష్ డిస్ట్రిక్ కాస్త అప్పటిదాకా పోయి ఇక్నుంచి ఫ్రెష్గా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.